హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రతికూల పరిస్థితులలో కూడా మనసుని తెలుసుకొని ప్రవర్తించడం అనే విషయం గురించి మాట్లాడుకుందాం. నేను స్వయంగా తెలుసుకున్నది, చూసినది ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. నేను ఒక 5 రోజుల క్రితం మా అబ్బాయి విషయంలో, తను శనివారం కొంత హోంవర్క్ కంప్లీట్ చేసుకున్నారు, ఆదివారం పూట మిగిలిన వర్క్ కంప్లీట్ చేసుకుంటానని చెప్పారు. కానీ 7:30 అంటే నైట్ టైంలో 7:30 అవుతుంది, కానీ కంప్లీట్ చేసుకోలేదు. అయితే తను నిద్రించే సమయం 8:30 నిమిషాలు. అయితే 7:30కి 8:30కి మధ్య 1 అవర్ మాత్రమే ఉంది. కానీ తను ఎప్పుడు పూర్తి చేసుకుంటాడు తన హోంవర్క్? నేను ఉదయం నుండి, ఆదివారం ఉదయం నుండి చెప్తూనే ఉన్నాను, నీ యొక్క హోంవర్క్ కంప్లీట్ చేసుకో. అయితే తను ఆ రోజు తన యొక్క హోంవర్క్ని కంప్లీట్ చేసుకోలేదు. 7:30 సమయం, అయితే రాత్రి 7:30 సమయం అనేది అవుతూ ఉంది. ఇంకా నాకు కోపం వచ్చింది. నేను నా మనసులో అనుకున్నాను, ఒకసారి అబ్బాయిని భయంలో పెట్టాలి. అంటే నేను ఒక్కసారి కోపంగా అదే విధంగా తన మీద చెయ్యి చేసుకోవడం అనేది తప్పే అని తెలిసినప్పటికీ కూడా తనని భయంలో ఉంచడం కోసం నేను తనని కొట్టడం జరిగింది. అయితే నా మనసుకి బాధనే అవుతూ ఉంది, కొట్టడం నాకు అస్సలు నచ్చట్లేదు, కానీ తను భయంలో ఉండాలి. తను ఇంకెప్పుడు కూడా నిర్లక్ష్యం అనేటువంటి ఇలాంటి విషయాలపై తను ఆ యొక్క అంటే నిర్లక్ష్యం అనేటువంటి ఒక విషయాన్ని తను మర్చిపోవాలి. ఆ విషయంని నేను తనకి తెలియచెప్పే వరకు మాటల ద్వారా తెలియచెప్పాను, ఇప్పుడు చేతుల ద్వారా తెలియచెప్పాల్సిన అవసరం ఏర్పడింది. అయితే నేను తనని కొట్టాను, చాలా కొట్టాను. నేను ఏడుస్తున్నాను, తను ఏడుస్తూ ఉన్నాడు. అయితే కొద్ది సమయం తర్వాత నన్ను మా బాబు అడిగారు, నేను ఏడుస్తూ ఉంటే చూసి, అమ్మ నేను మిమ్మల్ని బాధ పెట్టానా, అమ్మ నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టానా? అయితే నాకు ఆ సమయంలో మనసుకి అనిపించింది, కొట్టింది నేను, అయితే ఏడుస్తున్నది తను. తన ఏడుస్తూ ఉంటే నేను ఏడ్చేస్తున్నాను. అయితే ఇక్కడ తనని కొట్టడం అనేది ప్రతికూలమైనటువంటి ఒక సమయం ఇది. అయితే ఒక ప్రతికూల సమయంలో కూడా, అంటే ఒక నెగిటివ్ సిచ్యువేషన్లో కూడా తను నా మనసును తెలుసుకొని ప్రవర్తించాడు. తను అడిగినటువంటి మాట, నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టానా అమ్మ, నేను ఏడుస్తూ ఉంటే తను అన్నటువంటి మాట. అప్పుడు నా మనసుకు అనిపించింది, ఎవరైనా సరే ఒక పాజిటివ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎవరైనా పాజిటివ్గా మాట్లాడగలుగుతారు, కానీ ఒక నెగిటివ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు కూడా పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు కొంతమందే ఉంటారు. అయితే మనం కూడా మన జీవితంలో ఎప్పుడూ కూడా ఒకే రకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోము. కొన్నిసార్లు మనం పాజిటివ్గా ఉండేటువంటి పరిస్థితులను ఎదుర్కొంటాం, కొన్నిసార్లు మనం నెగిటివ్గా ఉండే పరిస్థితులను ఎదుర్కొంటాం. కాబట్టి ఎల్లవేళలా కూడా మనం ఎంపతిని కలిగి ఉండాలి. అంటే ఎదుటి వ్యక్తి యొక్క స్థానంలో మనం ఉండి ఆలోచించి మనం నిర్ణయాలు అనేది తీసుకోవడం జరగాలి. ఈరోజు మనం ఒక మంచి విషయం నేర్చుకున్నామని భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.